ఇంటికి ఏమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన సొగసు ఉంది, ఇంతకన్నా తెచ్చేది ఏంది పిట్టయ్యా. ఈయన ఒక ప్రభుత్వ అటెండర్ అయితేనేమి, ఘంటసాల అంటే ఈయనకు అభిమానం. ఆ అభిమానంతోనే తన స్వరాన్ని సవరించి ఘంటసాల మారిగానే పాటలు పాడడంలో దిట్ట. ఆయన ఎవరో కాదు, మన ప్రకాశం జిల్లా ఒంగోలులోని మేయర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ రామారావు. ప్రస్తుతం లోకలైటింగ్తో మాట్లాడేందుకు ప్రస్తుతం రామారావు గారు ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీరు ఎన్నేళ్ళుగా అటెండర్గా పనిచేస్తున్నారు? నేను అటెండర్గా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. పాత పాటలు అంటే ఘంటసాల పాటలు అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు పాడాలని, కానీ ఇక్కడ టైం దొరకదు నాకు. ఏదో అప్పుడప్పుడు మామూలుగా చిన్న చిన్న ముక్క ఒక ముక్కలాగా అట్లా పాడుతూ ఉంటాను. అంటే ఇంకొకటి, మీరు యాక్చువల్గా ఏం చదివారు అసలు? మీరు 10th చదివాను. 10th చిన్నప్పుడు ఎప్పుడన్నా మీరు పాటలు పాడడం స్టేజీల మీద అలా ఎప్పుడైనా జరిగిందే? అంటే మేము క్రిస్టియన్స్ అంటే చర్చిలో నాటకాలు చిన్న చిన్న నాటికలు వేయటం కానీ అట్లా చేస్తూ ఉంటాను. క్రీస్తు పుట్టుక డ్రామాలు కానీ అట్లాంటి చిన్న చిన్న నాటికలు వేసాము చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత అంటే నాకు ఉద్యోగం వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఇక్కడే కమిషనర్ దగ్గర, ఇప్పుడు మేయర్ గారి దగ్గర ఇక్కడే టైం సరిపోద్ది, ఇంకెప్పుడు పాటలు పాడటం కానీ ఏం లేదు. ఈ మధ్య అంటే అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో పాడుకుంటూ ఉంటాను అట్లాగా. అంతేగాని సార్, ఒక మంచి పాత పాట మాకోసం. ఏ కృష్ణ చెయ్య కృష్ణముకుంద మురారీ గోవింద బృంద విహారీ, కృష్ణముకుంద మురారీ చూడమాని రామన్న తెలుపగా, అన్నాని చెల్లెల యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా. దివ్యరమణులారా నేటికి కనికరించినారా, కనకాదు కదా సగ్నులారా. ఓ చెలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని, ఓ చెలి ఓహో సఖీ ఓహో మదీయ మోహిని. విన్నారుగా రామారావు గారి గాన మాధుర్యం. అదేనండి, ఘంటసాలపై ఉన్నటువంటి మమకారంతో, ప్రేమతో, ఘంటసాలపై ఉన్నటువంటి ప్రేమతో తాను సైతం ఆ యొక్క స్వరాన్ని తన గలంలో వినిపించేందుకు ప్రయత్నించారు రామారావు గారు. అయితే ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అటెండర్గా విధులు నిర్వహిస్తూ ఓవైపు స్వరార్చనలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రామారావు మరింత పేరు ప్రఖ్యాతులు సాధించాలని అందరం ఆశిద్దాం. కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరికోసం? 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 మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, ఆ వసంతాలు కురిసే నేటి రోజు.